వాక్యార్చన, స్తుతిగీతాలాపన, ప్రార్థనా విన్నపాలలో మీరును పాలు పంచుకోండి. ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి. వాక్యామృతం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ఈనాటి వాక్యామృత కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షలందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈనాటి సువార్త పఠనల ధ్యానానికి ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు తప్పకుండా ఈరోజు మీ ఇంటికి రక్షణ ఇచ్చినగాక. ఈనాటి ధ్యానాంశము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. మరి మన ఇంటికి రక్షణ రావాలంటే ఈరోజు మూడు విషయాలు మనం నేర్చుకుందాము. జక్కయ్య తన ఇంటికి రక్షణ రావడానికి మూడు కార్యాలు చేశాడు. మొదటిగా మనం చూస్తున్నాము, ఒక నిర్ణయం చేసుకున్నాడు, ఒక తీర్మానించుకున్నాడు. లూకాసు వార్త 19:3 మనం చూస్తున్నాము. నేను ఏసయ్యను ఎలాగైనా చూడాలి అని ఒక తీర్మానం, ఒక నిశ్చయతను తను కలిగి ఉన్నాడు. మరి నీకు కూడా ఈరోజు ఆ నిశ్చయత కలిగి ఉన్నామా? నేను ప్రార్థనలో గడపాలి, నేను ఏసయ్య దగ్గరకు వెళ్ళాలి, నేను దివ్యబలి పూజ దగ్గరకు వెళ్ళాలి అన్న ఒక దాహము, ఒక తీర్మానం మనము మొదటిగా మనం చేసుకున్నప్పుడు మన ఇంటికి రక్షణ వస్తుంది. మార్కు సువార్త 5:24-35 రక్తస్రావ రోగిని గమనించినట్లయితే ఆమె కూడా మొదటిగా ఒక తీర్మానం చేసుకుంటుంది. ఏమని తీర్మానం చేసుకుంటుందంటే 5:28 మనం చదువుతున్నాము, నేను ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థత పొందుతాను అనే ఒక నిర్ణయం చేసుకుని ఆమె ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమె స్వస్థతను తెచ్చుకుంది. కనుక ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. రెండవదిగా, నేను ఏసయ్యను చూడడానికి నాకున్న లోపము ఏమిటి అని జక్కయ్య తన్ను తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. నేను యేసు ప్రభుని చూడని నాకున్న లోపం ఏమిటి అని తను తెలుసుకుంటున్నాడు. తను పొట్టివాడు అగుట చేత నేను ఏసయ్యను చూడలేకపోతున్నాను అని తలంచి ఆ చెట్టెక్కుతున్నాడు. ఈరోజు మరి నీకు నాకు ఏసయ్య మనలోకి రావడానికి ఏమిటి మనకున్న లోపం? ఎందుకు నా జీవితంలో ఈరోజు శాంతి లేదు, ఆరోగ్యం లేకుండా నేను బాధపడుతున్నాను? ఏసయ్యకి నేను పొందుకోపోవడానికి నాకున్న లోపం ఏమిటి? ఎందుకు నాకు అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను? ఎందుకు ఇంత ప్రార్థించినా, ఇంత నమ్మకం ఉంచినా నా జీవితంలో అద్భుతం జరగటం లేదు, దానికి కారణం ఏమిటని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. ధ్యానించలేని జీవితం వ్యర్థం అంటున్నాడు. కనుక ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభువా ఏమిటి నాలో ఉన్న లోపమని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దర్శన గ్రంథము 3:20 మనం చూస్తున్నాము, ప్రభు ఈ విధంగా అంటున్నాడు, వినుము, నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచినచో నేను వానిలోనికి వచ్చేదను అని ప్రభు చెప్తున్నాడు. నేను తలుపు తట్టుచున్నానని ప్రభు అన్నాడు. ఈరోజు ప్రభు నీ తలుపు, నా తలుపు తట్టుచున్నాడు. యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని మనం విందామా? ఏసయ్య, నేను ఎందుకోసమని ప్రభా ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగటం లేదు, నాకున్న కారణమేమిటి ప్రభా అని మనం ప్రభు దగ్గర ధ్యానించుదాము. లూకాసు వార్త 19:5 యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, జక్కయ్య, ఈ దినమున నేను నీ ఇంటిలో ఉండడానికి వచ్చాను, నువ్వు త్వరగా దిగిరా అని జక్కయ్యని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పేరు పేరున పిలుస్తున్నాడు. నేను నీలో ఉండడానికి ఆశపడుతున్నాను, గృహంలోనికి నేను ఆశపడుతున్నాను, నువ్వు ద్వారము తెరిచినట్లయితే, తలుపు తెరిస్తే నేను వస్తానంటున్నాడు. ఈరోజు మనం ఏ తలుపు తెరవవలసింది, ఏ పాపములో పడి ఉన్నామో, ఈరోజు మనం ఎక్కడ మరి వేదనతో చిక్కుకొని ఉన్నామో మనం తలుపు తెరిస్తే ప్రభు అంటున్నాడు, నిదిగో నీ యొక్క పాపాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే నేను రాగలనని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏ కోపంలో బంధించబడి ఉంటే ఆ కోపాన్ని వదిలిపెట్టితే ఈరోజు నీకు స్వస్థత వస్తుందని ప్రభు చెప్తున్నాడు. కొన్ని రోజుల క్రితము మరి ముత్తంగిలో ఉన్నప్పుడు ఒకరోజు ఒక స్త్రీని అక్కడ ప్రార్థన కోసం తీసుకొని వచ్చారు. నేను ఫాదర్ సిరిల్ గారు అక్కడ నిలబడ్డప్పుడు ఒక ఆమెని
కేవలం 25 సంవత్సరాలు యవ్వనశ్రి, ఆమెను వీల్ చైర్లో అక్కడికి తీసుకొని వచ్చి ప్రార్థించండి ఫాదర్ గారు అని అడుగుతున్నారు. అప్పుడు ఫాదర్ గారు ఆమె మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తున్నారు. అయ్యో 25 సంవత్సరాలు బిడ్డ లేవలేకుండా నడవలేకుండా ఉంది, ఏంటమ్మా సమస్య అని అడిగినప్పుడు ఈ అమ్మాయితో నడుము నొప్పితో బాధపడుతూ లేచి నడవలేక మంచంలోనే ఉంటుందని చెప్పారు. అప్పుడు ఫాదర్ గారు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఫాదర్ గారికి మరొక సందేశం ఇచ్చారు. ఈ బిడ్డ ఎవరినో మన్నించలేకపోతుంది, అందుకోసమనే ఈరోజు ఆమె ఆ యొక్క నడుము నొప్పితో బాధపడుతుంది అని సందేశం రాగానే ఆ అమ్మాయితో చెప్పారు, అమ్మా దేవుడు ఈరోజు నేను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నారు, కానీ నీవు సిద్ధముగా ఉన్నావా ఈరోజు తలుపు తెరవడానికి? నువ్వు తెరిస్తే నీకు స్వస్థత వస్తుందని చెప్తున్నారు. ఫాదర్ గారు అన్నారు, నాకు దేవుడు చూపిస్తున్న ఎవరినో ఒకరి మీద చాలా కోపంగా ఉండి వారిని నువ్వు మన్నించలేకపోతున్నావు, దాని ద్వారా ఈరోజు నడుము నొప్పితో బాధపడి ఈ విధముగా నువ్వు రోగములకు గురి అయ్యావని చెప్పినప్పుడు ఆమె వెంటనే కన్నీరు కార్చి ప్రార్థించింది, అవును ఫాదర్ గారండి, ఒక వ్యక్తి మీద నాకు చాలా కోపంగా ఉంది, నా గురించి చాలా చెడ్డగా మాట్లాడింది, నేను ఎప్పుడు కూడా వినకూడని అనకూడని మాటలే నా గురించి మాట్లాడింది, నేను నిత్యం ఆమె చెప్పిన మాటలు తలంచుకొని వేదన పడుతున్నాను, దుఃఖపడుతున్నాను అని ఆమె చాలా ఏడ్చినప్పుడు ఫాదర్ గారు అన్నారు, పర్వాలేదమ్మా ఈరోజు యేసు ప్రభు నేను పిలుస్తున్నారు, నీ దగ్గరకు వచ్చారు యేసయ్య, ప్రార్థన చేసి ఆ బిడ్డను మన్నించమ్మా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వెంటనే ప్రార్థన చేసుకుని ప్రభువాని తెలియక చేసినప్పటికీ నవా మనఃపూర్తిగా హృదయపూర్వకంగా నేను ఆ బిడ్డను మన్నిస్తున్నాను ప్రభువా అని చెప్పగానే అప్పుడు ఫాదర్ గారు వెంటనే ప్రార్థన చేశారు. వెంటనే ఆ బిడ్డ ఎప్పుడైతే నేను మన్నిస్తున్నానని చెప్పిందో వెంటనే ఫాదర్ గారు ప్రార్థన చేయగానే ఆ కుర్చీలో నుంచి నడుము నొప్పితో నడవలేకుండా ఉన్న ఆమె వెంటనే 2 నిమిషాలు లేచి చక్కగా నడిచింది. యేసు ప్రభు ఈరోజు నీకు చెప్తున్నారు, ఒకవేళ ఇలాంటి రోగంతో మనం ఉన్నామేమో, అప్పు సమస్యలో మనం ఉన్నామేమో, ఈరోజు మన కుటుంబంలో శాంతి లేకుండా ఉందేమో, దుఃఖంతో మనం ఉన్నామేమో, ప్రభువా నేను కూడా ప్రభువా నా తలుపు తెరుస్తున్నాను రమ్మని ప్రభు చెప్తున్నాడు. జక్కయ్య ఏం చేశాడు, తన తప్పును తాను తెలుసుకొని ఆ చెట్టు మీద ఎక్కాడు. కనుక ఈరోజు మనం కూడా మన తప్పును తెలుసుకొని యేసయ్య దగ్గరికి వెళ్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన విధముగా ఈరోజు మనము కూడా తిరిగి వస్తాం. లూకాస్ వార్త 15:11-32 మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తన కనువిప్పు కలిగి తనలో తాను ఇలా తలంచాడు, నా తండ్రి దగ్గర ఎంతోమందికి ఆహారము పుష్టిగా ఉంది, ఇక్కడ నేను వేదన పడుచున్నాను. నీవు కూడా ఈరోజు ఎంతోమందికి ఆలయంలో స్వస్థత జరుగుతుంది, ఎంతోమందిని దేవుడు ముట్టుతున్నాడు, ఎంతోమందికి విడుదల ఇస్తున్నారు, నేను కూడా వెళ్తానని నువ్వు తలంచినట్లయితే ప్రభు ఈరోజు నీకు కూడా స్వస్థతనిస్తారు. ఆ తప్పిపోయిన కుమారుడు తనున్న స్థలములో నుంచి లేచాడు. ఇప్పుడు మనం ఎక్కడ తప్పిపోయామో అక్కడ నుంచి మనం లేచినట్లయితే యేసు ప్రభు ఇదిగో జక్కయ్య దిగిరా నేను నీ ఇంటిలో ఉండదలచితిని అని అంటాడు, ఈ దినము నీతో ఉంటానంటున్నారు. కనుక రెండోదిగా మనం ప్రభుని అడుగుదాం, ప్రభా నాలోకి రండి, నాలో ఉన్న లోపాలన్నీ తీసివేయమని అడుగుదాం. మన ఇంటికి రక్షణ రావాలంటే మూడోదిగా మనం ఏం చేయాలి, జక్కయ్య ఏం చేశాడు. లూకాస్ వార్త 19:8 ఈ విధముగా జక్కయ్య చెప్తున్నాడు, నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో అతనికి 4 రెట్లు ఇచ్చి వేసేదను, తన పాపాన్ని తను ఒప్పుకొని పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. మరి మనం కూడా ఈరోజు తగ్గించుకొని మన పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని మనం చేస్తాము. యెషయా 58:6 మనం చూసినట్లయితే, మీరు అన్యాయపు బంధకములను విప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని మీరు విప్పండి అని ప్రభు అంటున్నాడు. ఏంటి మనం ఇతరుల మెడ మీదకి విత్తినటువంటి ఆ కాడి? మనం ఈరోజు వడ్డీ తీసుకుంటున్నామేమో, లేకపోతే పీడించుతున్నామేమో ఇతరులకి, ఆ కాడిని మనం ఇచ్చినట్లయితే జక్కయ్యలాగా మన ఇంటికి రక్షణ వస్తుంది. జక్కయ్య అన్న, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇస్తా అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఎక్కడ మనం తప్పిపోయామో ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, దేవుడు అందరినీ దయతో చూసి వారికి పశ్చాత్తాప పడే అవకాశాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరొక్కసారి ఆదివారం రోజు మనం ఈ యొక్క సువార్తను వింటుండగా, టీవీలోను వింటుండగా ఒక అవకాశం ఇస్తున్నాడు. లూకా సువార్త 13:13 మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను 3 ఏళ్ల నుంచి ఈ యొక్క చెట్టు దగ్గరికి ఫలము కోసం వస్తున్నాను, కానీ 3 ఏళ్ల నుంచి ఈ చెట్టు ఫలము ఇవ్వటం లేదు, కనుక ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు, ఈ చెట్టును నరికివేయండి అన్నాడు.
అప్పుడు తోటమాల ఏమన్నాడో తెలుసా, అయ్యా ఇంకొంచెం ఓపిక పట్టండి, ఇంకొక సంవత్సరం ఇయ్యండి అని అంటున్నాడు. ఈరోజు యేసుప్రభు నీకు నాకు కూడా ఇంకొక సంవత్సరాన్ని ఇస్తున్నాడేమో, ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడేమో. ఈరోజు మనల్ని మనం సరిదిద్దుకొని ప్రభా, మనం ఫలించే బిడ్డలుగా మనం ఉంటున్నామా, మనం ఇతరులకి దీవెనకరంగా మనం మారుతున్నామా, ఈరోజు మన ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయా, ఈరోజు మన ద్వారా ఇతరి కన్నీళ్లు తుడవబడుతున్నాయా. నువ్వు ఫలించే బిడ్డగా మారాలని యేసుప్రభు కోరుతున్నారు. కాబట్టి ఈ కృపను ఈరోజు మనం కోరుకుందాం. ఈ మూడు అంశాలు మనం ధ్యానించుకుందాం, అప్పుడు మన ఇంటికి రక్షణ వస్తుంది. మొదటిగా ఒక తీర్మానం చేయాలి, ఏసయ్య నేను చూడాలి. రెండవదిగా ఏసయ్యని చూడడానికి నాకున్న లోపాలు ఏమిటి గమనించుకోవాలి. మూడవదిగా మనం చేసిన పాపాలని వదిలిపెట్టినప్పుడు ప్రభు రక్షణ మన ఇంటికి వస్తుంది. పునీత పౌలు గారు రెండో పట్టణంలో చెప్తున్నారు, మీరు ఎట్టి జీవితమును జీవింప దేవుడు మేము పిలిచెనో ఆ జీవితమునకు మిమ్ములను యోగ్యులుగా చేయవలనని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. కనుక ఈరోజు మనము తగినట్టుగా జీవించుటకు, రక్షణ మన ఇంటికి రావడానికి, ఈరోజు తగిన మారు మనసుకు తగిన క్రియలు చేయడానికి దేవుని యొక్క కృపయు, యేసుక్రీస్తు యొక్క అనుగ్రహము మనందరికీ ఈరోజు తోడయుండునుగాక. ఈరోజు రక్షణ మన ఇంటికి రావాలని మనం ప్రార్థించుకుందాం. నాతో అందరు ఏకీభవించండి. పరలోకపు తండ్రి, మీకే స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మరొక్కసారి ప్రభా మా హృదయంలో తెరిచి నాయన మిమ్మల్ని మా గృహంలోనికి, మా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభా నేను వెతకడానికి మరొక్కసారి మాకు దాహంను దయచేయండి ప్రభా. అయ్యా రెండవదిగా ప్రభా మాకున్న లోపాన్ని ప్రభా మేము సరిచూసుకొని ఆ లోపాన్ని వదిలిపెట్టుటకు నాయన అయ్యా మారు మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ అనుగ్రహమును మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా ఎవరెవరైతే నాయన ఈ సమయంలో ప్రభా తమ తప్పులను ఒప్పుకొని ప్రభా ఈరోజు కన్నీటితో నీ వైపు చూస్తున్నారో, రక్షణ మా ఇంటికి రావాలని ప్రభా వారందరినీ ఈరోజు మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే రోగులుగా ఉండి ప్రభా ఈ సమయంలో వాక్యంను చూస్తున్నారో, ప్రతి ఒక్కరికి ప్రభా నీ నామంలో ప్రభా వారి పాపములు ఒప్పుకుంటుండగా నాయన స్వస్థత కలుగునుగాక ప్రభా. నువ్వు పొందిన దెబ్బల చేత ప్రతి బిడ్డకి స్వస్థత కలుగునుగాక. ఎవరైతే ప్రభా నేను తంత్ర మంత్రాలతో బంధించబడి ఉన్నాను, విడుదల లేకుండా ఉన్నాను అంటున్నారు ప్రభా, వారందరికీ నాయన నీ నామం ప్రభా విడుదలలు కలుగునుగాక ప్రభా. ఇప్పుడే నీ స్వస్థత శక్తి, ఉత్థాన శక్తి వారిలోకి ప్రవహించినగాక, వారి గృహంలోకి వెలుగు ప్రకాశించినగాక ప్రభా. ఎవరైతే యవనస్సులు ప్రభా మాకు ఉద్యోగం లేకుండా ఉన్నాం, పెళ్లిలు కాకుండా ఉన్నామని ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, దుఃఖంతో విచారముతో ఉన్నారు ప్రభా, వారందరినీ మీరోజు తాకమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాక్యామృత కార్యక్రమం ద్వారా నైనా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి గృహంలోనికి నీ రక్షణ యేసు నామములో ప్రతి ఒక్కరికి వచ్చివేయునుగాక ప్రభా. వారి గృహములు మహిమతో నింపబడినగాక ప్రభా. కానాపల్లిలో జరిగిన అద్భుతం యేసు నామములో జరుగునుగాకనైనా. ఎవరికైనా మేము అన్యాయం చేస్తే ప్రభా నాలుగు రెట్లు ఇవ్వడానికి, మా పాపాలకు తగిన ప్రాచిత్తం చేసుకుని ప్రభా పరలోక రాజ్యాన్ని మేము ఈరోజు సంపాదించుకోవడానికి సహాయం దయచేయమని, నీ కృపను దయచేయమని ప్రభా. వింటున్న ప్రతి గృహమునైనా రక్షించబడడానికి కృపను చూపించమని, మీరు రక్షిస్తున్నందుకు గాను వందనాలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. నిండు జీవితం అమృతవాణి.